Hello friends, andar baunnara? Ee roju nenu meeku menthi kura rice ela tayaru cheyalo chupistanu. Idi chaala easy ga chesukochu and chaala fast ga ayipoye ok lunch box recipe. Let's check the recipe chustam vachayandi. Welcome back to my channel, Maa Inti Ruchi. ఈ రైస్ మనము ప్రెషర్ కుక్కర్లో చేస్తాము. సో ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని 4 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసి కొంచెం చిటపట్లాడే వరకు ఉంచండి. కొంచెం మసాలాలన్నీ వేగాక 1 కప్పు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే 1 పచ్చిమిరపకాయని తుంచి వేసుకోండి. ఆనియన్లో సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది. కొంచెం ఆనియన్ వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై కొంచెం పచ్చివాసన పోయాక 1 కప్పు టమాటాలు, ఇది కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను, 1 కప్పు టమాటాలు కూడా వేసుకొని ఇది కొంచెం మగ్గే వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మనము గరం మసాలా, హోల్ గరం మసాలా వేసాం కాబట్టి నేను మళ్ళీ గరం మసాలా పొడి వేయటం లేదు. మీకు కావాలనుకుంటే, కొంచెం ఘాటుగా కావాలంటే ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ మీకు నూనెలో వేస్తేనే మంచి కలర్ వస్తుంది, అందుకని ఎప్పుడు కూడా మసాలాలు నూనెలోనే వేసుకోండి. ఇప్పుడు మెంతి కూర 2 కప్పులు, కాడలు తుంచేసుకోండి. ఒకవేళ మీది ముదురు కాడలు అయితే, ఇది నేను ఇంట్లో పెంచిన మెంతి కూర అనమాట, లేతగా ఉన్నాయి నేను, అందుకని కాడలతో పాటు వేసుకునేసాను. అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీ, ఇది ఆప్షనల్. పచ్చి బఠానీలు వేయడం వల్ల ఇంకా మంచిగా ప్రోటీన్ అందుతుంది, అందుకని కొంచెంగా వేసాను. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు 2 కప్పులు బాస్మతి బియ్యానికి 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి. బాస్మతి బియ్యము 2 కప్పులు ముందుగానే నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకొని 1 అరగంట అయినా మినిమం నానాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నీళ్లు బాగా మరిగే వరకు వదిలేయండి. ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఈ టైంలో ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి. మీకు ఏదైనా ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో కలుపుకొని, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడా. మార్నింగ్ టైమ్స్లో, మీ బిజీ టైమ్స్లో ఇది ఫాస్ట్ ఫాస్ట్గా చేసి బాక్స్లో పెట్టి చేయొచ్చు పిల్లలకి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒకే ఒక విజిల్ పెట్టి వదిలేసేయండి. విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా 20 మినిట్స్ జస్ట్ వదిలేసేయండి. అప్పుడు మీకు అన్నం పొడి పొడిగా వస్తుంది. 1 విజిల్ సరిపోతుంది. ఇందులో మనకి మరీ ఉడకాల్సిన కూరగాయలు ఏమీ లేవు కాబట్టి 1 విజిల్లో ఉడికిపోతుంది. అండ్ వేడి మీద అన్నాన్ని బాగా కలిపేకండి, మెత్తపడి పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం చల్లగా అయ్యా కలుపుకుంటే మీకు ఇలా చూపించిన విధంగా పొడి పొడిగా. అంతే, మెంతి కూర రైస్ రెడీ. మీ బిజీ టైమ్స్లో హెల్తీగా ఏదైనా బాక్స్లో పెట్టేయాలంటే ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.